అందరికీ నమస్కారములు. నా పేరు కృష్ణప్రియ. మీరు చూస్తున్నది కేపీ అమేజింగ్ టెక్. ఈరోజు మన ఛానల్లో టెక్ టిప్స్ గురించి చూడబోతున్నాము. ఈరోజు టెక్ టిప్స్లో మన మొబైల్లో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, మనకి నార్మల్గా వచ్చే మెసేజ్ లాంటివి నోటిఫికేషన్లో వస్తుంది. నార్మల్గా మీరు బిజీగా ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తుంది, అది చూసారంటే నార్మల్ రింగ్ టోన్లోనే వస్తుంది. మనకి వచ్చే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజా అని ఓపెన్ చేసి చూస్తే అది ఏదైనా కంపెనీ మెసేజ్ అయి ఉంటుంది. దీనివల్ల మీరు వర్క్ చేసేటప్పుడు మీకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. దీని బదులుగా మనకి వచ్చే నోటిఫికేషన్ ఎవరు పంపించారో వాళ్ళ పేరు చెప్పి వాయిస్ నోటిఫికేషన్ మనం సెట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్, ఇట్ సేస్ మెసేజ్ ఫ్రమ్ మేఘనా డిసి. ఈ ట్రిక్ చూసేదానికన్నా ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా లేటెస్ట్ వీడియోలు మీ మెయిల్లో పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఓకే, ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ అప్లికేషన్ను మీరు ప్లేస్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ నేమ్ వచ్చి నోటిఫికేషన్ రీడర్ షౌటర్. ఈ అప్లికేషన్కి 4.5 రేటింగ్స్ ఉంది. ఈ అప్లికేషన్ను మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ఓన్లీ 1 MB మాత్రమే. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు అప్లికేషన్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్న వెంటనే చూసారంటే ఎనేబుల్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. కింద చూసారంటే సైలెంట్ హవర్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఎప్పుడంతా వాయిస్ నోటిఫికేషన్ వద్దని అనుకుంటారో అప్పుడు మీరు మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి కింద మ్యూటింగ్ ఆప్షన్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటాను. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంది. దాంట్లో స్క్రీన్ ఆఫ్ అనే ఆప్షన్ ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చి కింద చూసారంటే లాంగ్వేజ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ ఇంగ్లీష్ సిస్టమ్ డిఫాల్ట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు కింద చూసారంటే వాయిస్ సెట్టింగ్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దాంట్లో టెక్స్ట్ టు స్పీచ్ లాంగ్వేజ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేశారంటే అక్కడ ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చి యాప్ నోటిఫికేషన్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ ఎనేబుల్ చేసుకోండి. కింద సెలెక్ట్ యాప్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి మనము యాప్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైన ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేసి అక్కడ రీడ్ ఆల్ నోటిఫికేషన్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ వచ్చి కింద రీడ్ అనౌన్స్మెంట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎన్నిసార్లు ఈ వాయిస్ అనేది రిపీట్ అవ్వాలి అని అడుగుతుంది. నేను డు నాట్ రిపీట్ అని సెట్ చేసుకుంటాను. ఈ అప్లికేషన్ సెట్టింగ్స్ అంతే. ఇప్పుడు మనము ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్, ఇట్ సేస్ మెసేజ్ ఫ్రమ్ మేఘనా డిసి. నా వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ బటన్ను ప్రెస్ చేయండి. అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మీ మెయిల్లో పొందాలంటే బెల్ బటన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.